మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్లలో ఒక్క నెంబర్ గురించి చెప్పాలంటే, అంటే ఈ నెంబర్ గురించి చెప్పడం అనేది దాదాపుగా ఒక 26-27 సంవత్సరాల సమయంలో నాకు తెలిసిన విషయాలు, నేను అందరినీ చూస్తూ గమనించిన విషయాలు ఒకటి గురించి చెప్పుకుందామండి. వన్ అంటే ఏమిటండి? తెలుగులో ఒకటి, హిందీలో ఎయిక్, ఇంగ్లీష్లో ఓఎన్ఈ, ఇంకా 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 ఏదో ఏదో అనుకుంటే ఏదో ఏదో. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే ఒకటి లేదనుకోండి, ఒక వాక్యూమ్ ఉంటుందండి, శూన్య స్థితి అంటాము. అంటే అంత ఇంపార్టెంట్ నెంబర్ అన్నమాట. అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి లేకపోవటం అనేది మనకి పైన కనపడినప్పుడు, ఇప్పుడు సపోజ్ 2/4/2020 దీనిలో లేదు కదండి. అలా కాదండి, అలా కానే కాదు. డేట్ ఆఫ్ బర్త్ని మొత్తం మనము వెరిఫై చేసినప్పుడు ఎక్కడా కూడా మీకు ఒకటి కనపడలేదు, దీన్ని శూన్యస్థితి అంటాం. ఎప్పుడైతే ఇలా ఒకటి కనపడలేదు, డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని నెంబర్లు ఉన్నా దేనికి అవే పనిచేస్తూ ఉంటాయి, అవి జాయిన్ అవ్వవు, ఒక ఇన్ఫ్లుయెన్స్ చూపించవు, ఏమి చేయవండి. అంటే ప్రతి మనిషికి కూడా జీవితంలో కంపల్సరీ ఉండాల్సిన నెంబర్ ఒకటి, కాబట్టి దీన్ని నెంబర్ 1 అన్నాం. అలాగే ఒకటి రకరకాల లక్షణాలు కలిగిస్తుంది. ఇవన్నీ మీకు ఒక్కళ్ళలోనే ఉండవండి. చెప్పాను కదా, ఇన్ని వేల కోట్ల మంది జనాభాలో ప్రపంచం మొత్తంలో ఒకటి అనే నెంబరు ఎవరి మీద ఎప్పుడు ఎలా పనిచేయాలో అలాగే చేస్తుంది తప్ప ఇష్టానుసారంగా పని చెయ్యదు, చేయించలేము. ఒకటిచ్చేటటువంటి లక్షణాలలో మీరు కనుక చూసినట్లయితే కొంత ఇబ్బందికరమైన లక్షణాలు ఉన్నాయి, కొన్ని టాప్ మోస్ట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఒకటి మొండితనానికి గుర్తు, ఒకటి ఆత్మవిశ్వాసానికి కూడా గుర్తు, ఒకటి వాక్చాతుర్యానికి గుర్తు, ఒకటి పొజిషన్ని మెయింటైన్ చేయడానికి గుర్తు, ఒకటి ఎక్స్పెరిమెంట్ చేయగలదు, ఒకటి విశ్వామిత్రుడిలాగా ఉండగలదు, ఒకటి పవర్ని లాక్కోగలదు, పవర్ని క్రియేట్ చేయగలదు, డామినేట్ చేయగలదు, అగ్రెసివ్గా ఉంటుంది. ఒకటిలో ఇవన్నీ ఉన్నాయండి. ఇవి ఏవీ లేని ఒకటి కూడా ఉంటుంది. అర్థమైంది కదండి. సో దీన్ని ఒక సైన్స్ ప్రకారము, సబ్జెక్ట్ ప్రకారము మనము డేట్ ఆఫ్ బర్త్లో లెక్కలు వేసుకున్నప్పుడు ఈ ఒకటి పిరికిగా కూడా కనపడచ్చు, ఈ ఒకటి అబద్ధాలు కూడా చెప్పచ్చు, ఈ ఒకటి ఉన్నది లేనట్లుగా కూడా చెప్పచ్చు, ఇదే ఒకటి దాక్కోవచ్చు, ఇదే ఒకటి లైఫ్లో ఫెయిల్ కావచ్చు, ఇదే ఒకటి సూసైడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయండి. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మనము అక్షరానికి జాయిన్ చేయాలంటే నెంబర్ పవర్ఫుల్లా లెటర్ పవర్ఫుల్లా చెప్పండి? లెటర్ ఏం పవర్ఫుల్ కాదండి, ఆల్వేస్ నెంబర్ పవర్ఫుల్. ఇప్పుడు మనము ఏకి ఒకటి అని ఇచ్చినప్పుడు, ఒకవేళ ఈ ఒకటి కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్లలో శూన్యస్థితిలో ఉన్నా, పిరికిగా ఉన్నా, అబద్ధాలు చెప్పే స్టేజ్లో ఉన్నా, ఈ ఏకి ఆ లక్షణాలన్నీ అంటుకుంటాయి. అటువంటప్పుడు ఎటువంటి పవర్ఫుల్ పేరైనా సరే ఈ లక్షణాలలో ఏదో ఒకటి మనకు కనపడుతుంది. మనిషికి లక్షణాలు నెంబర్ల ద్వారా వస్తాయి కానీ అక్షరాల ద్వారా రావు. సో ఒకటి ఎన్నో రకాలుగా ఉంది. మేము దాన్ని కార్మిక్ నెంబర్గా వేస్తాము, మిస్టిక్ నెంబర్గా వేస్తాము, మనీ నెంబర్గా వేసుకుంటాము, ఫెయిల్యూర్ నెంబర్గా వేస్తాము, సక్సెస్ నెంబర్లు ఉందా లేదా చూస్తాము. ఇలాగా మనిషి జీవితం మీద ప్రతిసారి కూడా ఏ సంఘటన అయినా జరగటానికి అవకాశం ఉన్నప్పుడు ఈ 1 ఉంటుందా లేదా అక్కడ, ఇది లెక్కలు చూడటం అంటే. అంతేకాని ఒకటిలో పుట్టినవాడు పొలిటీషియన్ అయిపోడు, ఒకటిలో పుట్టినవాడు ఖచ్చితంగా ఇంజనీర్ ఏమైపోడు, ఒకటిలో పుట్టినవాడు డాక్టరు అయిపోడు. కానీ ఈ ఒకటి మిగిలిన నెంబర్స్ తోటి కలుపుకుంటూ ఒక జీవితాన్ని క్రియేట్ చేసే క్రమంలో ఇంజనీరింగ్ స్టడీస్ వస్తే మీరు ఇంజనీర్ అవుతారు.
ఇవన్నీ కూడా మనకి అక్షరాలు క్రియేట్ చేయవండి, అది గుర్తుపెట్టుకోండి. అక్షరాలు అసలు క్రియేటే చేయవు. చేయనప్పుడు నెంబర్ల లక్షణమే మనుషులలో ఉన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్ల లక్షణాలేగా మన దగ్గర ఉండేది. అటువంటి లక్షణాలలో ఏ ఒకటి మీదైతే మీ లైఫ్లో ఆ లక్షణాలు ఖచ్చితంగా కనపడతాయి. అర్థమైంది కదండి. సీరియస్గా అనిపించినప్పటికీ ఇదే నిజం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.